right, very, very, very cool. Good night and chepala, good morning and chepala, em chepali. Okay, 12 దాటింది. మరి సూపర్గా నాకు చాలా ఇష్టమైన పాట కోసం ఈరోజు మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇది నాకే కాదు, మ్యూజిక్ టేస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సూపర్గా నచ్చే సాంగ్. బై ద బై, వెల్కమ్ టు మిడ్ నైట్ మానియా విత్ మామా, మీ వీరు మామా. రోజు చెప్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. నా ఈ షో రోజు మీకు అప్డేట్స్ రావాలన్నా, అట్లాగే మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లాగే తప్పకుండా బెల్ ఐకాన్ని మాత్రం నొక్కండి, ఎందుకంటే నేను చేసేది ఏది కూడా బోరింగ్ అయితే ఉండదు. ఇంకా రాన్ రోజుల్లో చాలా చాలా సూపర్ ఎగ్జైట్మెంట్తో ఉండిపోతాయి నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో. సో ముందుగా ఎస్, మొన్న మర్చిపోయాను థ్యాంక్స్ చెప్పడం. ప్రసన్న వెంకటేశ్వరరావు, వావ్ సూపర్ వాయిస్ మామా అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. అట్లాగే శరణ్య గారు, ఐఎమ్ లిసనింగ్ టు దిస్ సాంగ్, అంటే నిన్న ఏదైతే నువ్వే కావాలి సాంగ్ కోసం పెట్టినప్పుడు కామెంట్స్కి ఈరోజు నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. ఐఎమ్ లిసనింగ్ టు దిస్ సాంగ్ ఆఫ్టర్ 20 ఇయర్స్, రియల్లీ మెలోడియస్ సాంగ్ ఫ్రమ్ కోటి సార్ అన్నారు. అండ్ అలాగే ముందుగా అసలు ఈ పాట తెలియదట, మన ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఆ పాట విన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ మనస్విని గారు, శ్రీదేవి ఇస్ మై జూనియర్ ఇన్ సీనియర్ ఇన్ కాలేజ్, ఓకే మై ఆర్జే అంజలి ఎఫ్ఎంలో చేసేటప్పుడు, సో నువ్వే కావాలి అండ్ అందం ఆనందం అందం అని పెట్టారు. ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్, ఐ హ్యాడ్ సీన్ నువ్వే కావాలి 13 టైమ్స్, వావ్ సూపర్, స్టిల్ రిమెంబర్ దోస్ డేస్, వాజ్ అన్ 8th స్టాండర్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ సాంగ్ అని పెట్టారు. అండ్ అట్లాగే ఎస్ సౌజీ గారు, సౌజన్య గారు, వావ్ మై ఫేవరెట్ సాంగ్ అని పెట్టారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ వీడియోస్తో మర్చిపోతున్న సాంగ్స్ అన్ని మళ్ళీ వింటున్నాని ప్రీతిరాజ్ సిరిగూరి గారు పెట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకోసమని అసలు ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటి చెప్పబోతున్నాను అనేది చెప్పే కన్నా ముందు మీ అందరికీ మరొక ఈరోజు ఆ సాంగ్ కన్నా ఆ మూవీ ఒక ట్రివియా, చాలామందికి తెలియని ఒక ట్రివియా అన్నమాట ఇది. సో ఆ ట్రివియా మీకు ఈరోజు షేర్ చేయాలనుకున్నా. అండ్ అట్లాగే నేను ఒక చిన్న తప్పు కూడా చెప్పాము, ఎందుకంటే నేను నువ్వే కావాలి మూవీ మయూరి అని చెప్పాము, బట్ అది ఉషా కిరణ్ మూవీస్లో వచ్చింది. సో ఈరోజు నేను చెప్పబోయే సాంగ్ ఇంకా మరి మ్యూజిక్ అన్న ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ అండి. అది అసలు ప్రేమలో ఉంటే ఇంకా ఆ పాట అలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్కువగా మిమ్మల్ని అట్లాగా ఉంచను. ఆ మూవీ పేరు తొలి ప్రేమ. ఎస్, ఇప్పుడు వచ్చిన తొలి ప్రేమ కాదు, అప్పుడు వచ్చిన తొలి ప్రేమ. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టార్డమ్, వావ్ వాట్ ఎ హీరో అని అనిపించిన సినిమా తొలి ప్రేమ అండి. ఈ సినిమా కోసం అందరికీ తెలిసిన విషయాలు కానీ కొంత నేను కొంచెం రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ట్రివియా ఏంటంటే, కరుణాకరణ్ గారు బేసికల్లీ పెయింటర్ ఈ సినిమాకు ముందు, కరుణాకరణ్ గారి ఫస్ట్ మూవీ. సో పెయింటర్ అన్నమాట ఆయన, ఆర్టిస్ట్. సో అట్లా కీర్తిరెడ్డి గారి ప్రొఫైల్ కరుణాకరణ్ గారికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా సినిమా తీయాలి అనే ఒక ఇష్టం ఉండేది కరుణాకరణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అప్పట్లో చెన్నైలో ఉండేవారు కరుణాకరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక మ్యాగజైన్లో జస్ట్ ఒక పాన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఎస్ హీఈస్ మై మెయిన్ లీడ్ యాక్టర్ అని సినిమాకి ప్రిపేర్ అయినండి కరుణాకరణ్ గారు. సో కరుణాకరణ్ గారు ప్రిపేర్ అయిన తర్వాత చిరంజీవి గారితో మాట్లాడడం, ఆ సినిమా అంతా కూడా అయిన తర్వాత సినిమా అవుతున్నప్పుడు తాజ్మహల్ సెట్ అయ్యాల్సి వచ్చింది. తెలుసు సాంగ్ ఎలా ఉంటుందో, గగనానికి అనే సాంగ్లో తాజ్మహల్ సెట్, ఒరిజినల్ తాజ్మహల్ కాకుండా సెట్ వేయడం జరిగింది. సో సినిమాకి అప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త కొత్తగా వస్తున్నారు కాబట్టి, సో ఆ సెట్ ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్లో ఆ సెట్కి తగ్గ డబ్బులు కూడా తగ్గించుకున్నారు. అంటే అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఒక మంచి హృదయం ఉండేది. ఇంకొక బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ఈ సినిమాలో చాలా అన్ని పాటలు చూసుండండి, ఏ పాటలోని కూడా ఫీమేల్ వాయిస్ ఉండదు. ఇది అసలు ఒక సెన్సేషన్ అన్నమాట. మ్యూజిక్ దేవగారు చేశారు, ప్రతి పాట ఒక అద్భుతమే. మీరు ఎనీ సాంగ్లో ఫీమేల్ వాయిస్ ఉండదు, మీరు కావాలంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన తర్వాత మీరు అందరు మీరు చూడొచ్చుకోండి. అది ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ట్రివియాగా చెప్పొచ్చు. ఇక చూసుకుంటే ఇది ఎన్ని డేస్ రన్ అయిందో అందరికీ తెలుసు, ఎలాంటి బ్లాక్ బస్టర్ అన్నమాట ఇది. ఒక లవ్ సినిమాల్లో ఒక ట్రెండింగ్ హిట్ తొలి ప్రేమ. అండ్ అట్లాగే
200 డేస్ కూడా 2 సెంటర్స్లో ఆడింది, 100 డేస్ కూడా చాలా సెంటర్స్లో ఆడింది. సో ఈరోజు మీ అందరికీ, అంటే నేను ఈ పాట ఎఫ్ఎంలో ఉన్నప్పుడు వేయలేకపోయేవాడు, ఎందుకంటే అప్పుడు రైట్స్ ఈ సాంగ్స్కి లేవు నేనున్నప్పుడు, ఇప్పుడు వచ్చిన తర్వాత. బట్ ఆ వండర్ఫుల్ సాంగ్ మీకు ఒకసారి ఇంకొకసారి మీకు వినిపించాలనిపించింది. సో ఈ సాంగ్ నేను కొంత మీకు ట్రివియా ఇచ్చాను కాబట్టి తర్వాత మీరు వింటే ఉంటుంది మామా. అంతే అంతే, బాలు గారి గళం అంటే ఎలా ఉంటుందండి? మమ్మీ మ్యాంగో పెట్టింది ఈరోజు. పరిగెడుతోంది నీకేసై, వినమంటోంది తన ఊసై, అనలగసే కలవరమాయే తనలో నేను చూసే. ఈ మనసై సై 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 నా మనసై సై 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 సై. ఈ వండర్ఫుల్ సాంగ్ ఇంత అద్భుతంగా రాసింది సిరివేనల సీతారామ శాస్త్రి గారు. ఆయన గళం నుంచి, మరి బాలు గారి గళం చేసిన పాట ఆయన కల నుంచి వస్తే ఎలా ఉంటుందో ఆ అద్భుతమైన పాట. ఈ పాట ఎన్నిసార్లు విన్నా అలా వినాలనిపిస్తుంది. మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా ఈ పాట వింటే మరొకసారి రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక సముద్ర తీరం, వా సూపర్ సాంగ్ ఇది. ఎన్నో కలలను చూసే కన్నే కును కొదిలేసే, నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. ఎన్నో కలలను చూసే కన్నే కును కొదిలేసే, నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే. కోరుకున్న తీరానే తాను చేరినా, తీరిపోని ఆరాటంతో కలవరించిన, వెనుకని తిరుగుతూ చలి జత ఎడువదు, దొరికిన మరుముత కుదురుగా నిలువదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింతనసే. సో ఈ సాంగ్ మొత్తం అంతా నా దగ్గర వినక్కర్లా చూడక్కర్లా, నా ఇష్యూ కంప్లీట్ అవగానే ఆ సాంగ్ వినండి. మీరు పడుకున్నా సరే హెడ్ ఫోన్స్లో వినండి, యూ విల్ బి రిలాక్స్డ్ విత్ అ సూదింగ్ సాంగ్. ఈరోజు మిడ్ నైట్ మానియా విత్ మామా, మీ వీరు మామతో ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో మీ కామెంట్స్ని నా టోటల్గా చాట్ బాక్స్లో, అట్లాగే మీ కామెంట్స్ అన్నీ కూడా మీరు షేర్ చేయొచ్చు. నెగిటివ్ కామెంట్స్ బెట్ బాకండి బాస్, ఎందుకంటే అందరికీ నచ్చుతుంది నచ్చుతుందని తెలియదు కానీ, బట్ మనం చేసేది సంగీతానికి సంబంధించింది కానీ నా వాయిస్ కోసం ఇవేం పెట్టక్కర్లా. బికాస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నా ముఖ్య ఉద్దేశం ఈ పాట పాడటం కాదు, పాట మనం ఒకసారి గుర్తు చేయడం, తెలియని ట్రివియాని మీకు చెప్పడం. ఓకే, సో హోప్ యూ ఎంజాయ్ ద షో. తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్కి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, హిట్ చేయండి. సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, రేపు ఆ కామెంట్స్ అని కూడా రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ ఫ్యాంటాస్టిక్ సండే, సీ యూ టుమారో ఎగ్జాక్ట్లీ అట్ 12 o'clock. Me, Veeru Mama, saying good night.